గులాబ్ జామ్. ఏమండి వద్దుంటున్నానా? అందరూ ఉన్నారు, నేనేం మాట్లాడలేనా? తిరగండి, ఎందుకు తింటున్నారు? షుగర్ ఉంది. ఓ, లైట్గా కొంచెం అందరూ ఉన్నారు. ఏంటి లైట్గా? అందరూ ఎంత హెవీ క్యాలరీ ఫుడ్ ఉందో తెలుసా? ఉందేమో బావగారికి ఇష్టమేమో, రెండు తిన్ని. అనే గారు, మీకేం తెలీదో మీరు మాట్లాడకండి. ఒక రోజా రెండు రోజులా? నేనేమైనా ఇదంతా సరదా చేస్తున్నారా? ఆయన మంచి కోరే కదా, ఆయనకి ఏదైనా మా పరిస్థితి ఏంటి? ఎంత చెప్పినా ఈయన మారనే మారడు. మనిషి ఎదిగాడు కానీ బ్రెయిన్ కొంచెం కూడా ఎదగలేదు. అంత నా కర్మ. చిచి, ఏంట్రా అది? నాన్న ఏమన్నా అన్నారా? ఆహా, నిన్నే పొద్దున అందరి ముందు అలా తిడుతుంటే నీకు బాధ అనిపించలేదా? ఆయన కోపం పాల పొంగులాంటిదిరా. రెండు నిమిషాలు ఆగితే అదే తగ్గిపోతుంది. ఆ రెండు నిమిషాలు ఓపిక పట్టాం అనుకో, అదే చల్లారిపోతుంది. కాదన్నాను అనుకో, కాపురం నిలబడదాం, ఇద్దరికీ నష్టమే. ఇలా ప్రతిదానికి చిరాకు పడుతుంటే ఎలా అమ్మ కలిసి ఉంటారు? పెళ్లిలో ఉన్న గొప్పతనం అదేరా, ఒకళ్ళను ఒకళ్ళు అర్థం చేసుకోవడంలోనే ఉంది. మాకు పెళ్ళయి ఇన్నేళ్ళైనా ఆయన నన్ను తిట్టని రోజు లేదు, నేను ఆయనకి ఎదురు చెప్పింది లేదు. నాకేమైనా అవుతే చాలు, వెలవల్లాడిపోతారు. ఆయనకి నా మీద ఎంత కోపం ఉందో అంతకన్నా ప్రేమ ఎక్కువ ఉంది. ఊరికే పెద్ద మనిషి, అప్పుడప్పుడు చిన్నపిల్లాడిలా చేస్తూ ఉంటారు. అది అర్థం చేసుకున్నాను కాబట్టే ఇన్నాళ్ళు నేను సంతోషంగా ఉన్నాను. ఆయన తిట్టకపోతే నాకేం తోచదు, నేను ఇలాగే ఉంటాను. మనిషి ఇప్పటికి పిలవాలే. వస్తున్నానండి. ఏంటిలా వచ్చో? ఏం లేదు, మిమ్మల్ని ఒక మాట అడిగినా? అడు. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, వర్కౌట్ అవ్వకపోతే సెపరేట్ అయి ఉండొచ్చు కదా. ఇన్నాళ్ళు ఇలా కాంప్రమైజ్ అయ్యి అమ్మని ఎలా భరిస్తున్నారు? భరించడానికి ఇది బాధ అనుకోవడం లేదమ్మా, ఇది ప్రేమ. పెళ్లికి ముందు పుట్టే ప్రేమలో కేవలం ఆకర్షణ మాత్రమే ఉంటుందమ్మా, అదే పెళ్ళైన తర్వాత పుట్టే ప్రేమలో అనురాగం, ఆత్మీయత, అనుబంధం అన్నీ ఉంటాయి. వాటిని గుర్తించకపోతే మనకి ప్రేమించే హక్కే లేదు. అయినా అమ్మను వదిలేస్తాను ఎలా అనుకున్నారా? పెళ్ళైన తర్వాత నేను మీ అమ్మ ప్రేమలో ఇవన్నీ చూడకపోయి ఉంటే అసలు నువ్వు భూమి మీదకే వచ్చి ఉండేదాని కాదు. ఏంట్రా బుల్లబ్బాయి, అర్జెంట్ మ్యాటర్ అని చెప్పి సగం దోశ ఉండగానే లాక్కొని వచ్చాడు ఈ కర్ణాలగాడు. నేను చెరుగుగడ్డ దగ్గర స్నానం చేస్తాంటే మధ్యలో తీసుకొచ్చాడు, ఏదో కంపలు మునిగిపోయినట్టు ఈ బొగ్గాడు. మా అన్నయ్య వరుణ్ ఊర్లోకి వచ్చాడు, మిమ్మల్ని కలవలేదు, ఎందుకో ఆలోచించారా? వారికి ఏదో మ్యాటర్ వీక్ అని విన్నాం కదరా, మా మాట పడి కలిసి ఉండడు. అంటే మీరేం చేయలేరా? మీకు బాధ్యత లేదా? సరే, నేనే ఐడియా ఇస్తాను. పక్కుల్లో రమణమ్మ భోగం మేళం స్టార్ట్ అవుతుంది, అక్కడికి మనని ఓదార్ పేత్రకు తీసుకెళ్ళి నువ్వు మ్యాటర్లో వీకేం కాదు, నీకేం కాదని చెప్పి కాన్ఫిడెన్స్ ఇవ్వండి. థ్యాంక్స్ రా బుల్లబ్బాయి, ఈరోజే మా తీసుకెళ్ళి మీ ఫ్రెండ్షిప్ నిరూపించుకోండి. పొగ పెట్టాం, మంట వస్తుందంటవా? 100% ట్రస్ట్ మీ బాస్. నా బట్టలన్నీ పిండి పిండి పాడు చేస్తున్నారు, మళ్ళీ ఎప్పుడు వేసుకుంటానో ఏంటో. ఎవడ్రా నువ్వు? నేను రా సీనుని. అయితే నీకు అక్క చెల్లెలేరా, పట్టేసుకుంటావా? రే, మనం విన్నది నిజమేరా? ఏ విన్నావో, నూతికి నూరు పాలు. నేనే అందుకేగా ఇది కొమ్మంది. ఏంట్రా అది? ఊర్పించి లేవరా, డబ్బులు వస్తే కొడతారేంటి? వీళ్ళు వరుణ్ ఫ్రెండ్స్? నువ్వు కొనమన్నావా? కొట్టేస్తాను నేను, మీదకి వస్తావేంటి? చూసావా, కాదు ఇక్కడ. ఇదిగా సరే పద. ఎక్కడికి? పక్కూర్లో భోగ మేళం పెట్టారంట, వెళ్దాం. నాకు సన్నాయి మేళం తెలుసు, బ్యాండ్ మేళం తెలుసు, ఈ భోగ మేళం ఏంటి? రమణమ్మ కంపెనీ అని అక్కడ చాలా మేళాలు ఉంటాయి పద. ఆవిడెవరు, అక్కడ నాకేం పని? ఇట్లా చెప్తే వీడినాడు కానీ విని. ఏమైందిరా అన్నయ్య, మన ఇంటా వెంట చీకటి తప్పు చేయడానికి వెళ్తున్నాడు. కొండంతా కొట్టేనంటే నీ పిండం పెట్టాల్సి వస్తుంది, ఎదవా. ఏం జరిగిందో చెప్పావు? అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ తో పక్క ఊర్లో ఉన్న రమణమ్మ భోగం మేళం వెళ్తున్నాడు. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును పెద్దనాన్న, మనకెంత పరువు తక్కువ. నువ్వు చూసావా? నా కళ్ళతో నేను చూశాను పెద్దనాన్న. అయితే ఆడు సంసారానికి పనికిరాడు అన్న ఎదవల దగ్గరికి వెళ్ళి
ఈ సంగతి డబ్బు కొట్టి మరి ఆడు సంసారానికి పనికిరాడు అన్న ఎదవలేరుకెళ్ళి ఈ సంగతి డబ్బు కొట్టి మరి చెప్పు. అప్పటికైనా నోళ్ళు మూసుకుంటారేమో ఎదవలు. భోగం మేళం అంటే కుంభమేళ అనుకుని ఊపుకుంటూ వెళ్ళిపోయిందా ఇంటి. అర్జెంటుగా వెళ్ళి దీన్ని తీసుకురావాలి. తోటకాడ తొక్కుడు బిల్ల, రెడ్డి గారి పంపు కాడ కర్ర బిల్ల, నేర్చుకొచ్చాను రా. తర్వాత నిన్ను ఎంతో ఆనందంగా చూస్తున్నాను. నిన్ను కూడా. గుడ్ నైట్. ఏంటిది కొత్తగా చెప్పాలనిపించింది, చెప్పాను.